గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరాన్ని ఏటీఎం లా మార్చారని కామెంట్ చేశారు. చాలా పాపులర్ కామెంట్ తెలుగు రాష్ట్రాల్లో, పొలిటికల్ కామెంట్. పోలవరం ప్రస్తావన ప్రధాని మోదీ చేయలేదు. వీళ్ళు మాట్లాడుకుంటారు కదా 72% కేంద్ర సహకారంతో. ప్లీజ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, నేను క్లియర్గా మీకు చెప్తున్నా, రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత అవి మనం దేహీయైన అనకాతలు తిరిగి 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 చేస్తే మనకు వచ్చే అక్కడికి మీరు 4000 పైసలకు 4400 కోట్లు 472 కోట్లు ఖర్చు పెట్టింది కూడా మీ ప్రభుత్వ పతనం తర్వాత కొత్త ప్రభుత్వం 4472 కోట్లు వచ్చాయి. అది గమనించమనండి. ఏం సార్ మీరు మాట్లాడుతున్నారు ప్లీజ్. సో ఆధార్ ప్యాకేజ్ ఎక్కడ తీసుకొచ్చారు సార్? మీరు ఏదో ఆధార బాధరాగా ఆ పోలవరం కట్టారు 72%, కానీ ఆధార్ ప్యాకేజ్ పక్కన పెట్టి 72%, ఆధార్ ప్యాకేజ్ కలిపితే అది 23-24% అవుద్దేమో. సో భారతీయ జనతా పార్టీ మోడీ గారు నా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలి అని భావించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, తెలుగుదేశం పార్టీ క్యాడర్కు డిసప్పాయింటింగ్ స్పీచ్గా చూడాలని. అంటే డిసప్పాయింట్ అని నేను అన్ను, వాళ్ళు ఏముంది ఒక మొమెంటం ఫ్లేర్ అప్ చేస్తూ మనం ఇవాళ ఎన్డీఏలో బీజేపీని తెచ్చుకున్నాం కాబట్టి మనం భజన చేయాలని తెలుగుదేశం కార్యకర్తలకి సందేశం ఇచ్చారు. యాజ్ యూజువల్ మనం ఎలాగో ఆల్రెడీ మనం బీజేపీ సన్నిధానంలో ఉన్నాం కాబట్టి వాళ్ళతో పాటు మనకు కూడా ఒకటి నాకు మోడీ గారిని మోడీ గారి సభలో ఆయన బిహేవియర్ ఎక్కడ బాగా నచ్చిందంటే వాళ్ళంతా పైన ఎక్కి ఉన్న దించారు చూడండి, అది కన్సర్న్. పెద్ద మనిషి కన్సర్న్, పీఎంగా ఉండి ఆయనే వచ్చి దిగండి అని చెప్పారు. నిజంగా ఆయన వెరీ గుడ్ జెస్చర్, దానికి మాత్రం ఆయన అభినందించాలి. ఎందుకంటే వీళ్ళకి ఆ మాప్ గ్యాదరింగ్స్ కావాలి, అలాంటి వేలమిర్రి నాకైతే నరేంద్ర మోడీ గారిలో కనపడలేదు. ఎందుకంటే వీళ్ళేమో జనాలను పోగేసేసి తొక్కేసినట్లు చచ్చిపోయినా ఇవాళ కూడా దిక్కుదేవన లేదు వీళ్ళ పరిస్థితులు చూసుకుని. సో మోర్ ఇట్ ఈస్ వెరీ గుడ్ సైన్ దట్ హీ హ్యాడ్ కన్సర్న్ టువర్డ్స్ పీపుల్. సో ఇది ఒక హిస్టారికల్ సభ సార్, తిరుపతి సభ ఏ రకంగా హిస్టారికల్ సభ? అప్పుడు వెంకన సాక్షిగా అధికారంలోకి వచ్చా, ఇప్పుడు దుర్గమ్మ సాక్షిగా అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. డెఫినెట్గా హిస్టారికల్ సభ. అటువంటి హిస్టారికల్ స్టేట్మెంట్స్ అయితే సభ నుంచి రాలేదనేది నాకు అనిపిస్తున్నప్పుడు, ఫర్ ద సేక్ ఆఫ్ మీరు అన్నట్టు హిస్టారిక్ అన్నప్పుడు ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని పరిరక్షించడం కోసం అన్నది ఎక్కడైనా మీరు జెస్చర్ కనబడితే అది హిస్టారిక్ సభ కింద చెప్పొచ్చు. ఇప్పుడు ఆ రోజు అమరావతి శంకుస్థాపనకి చెప్పు నీళ్లు మట్టి తీసుకొస్తే మన మొహాన్ని మట్టి కొట్టడం ఏడుస్తున్నట్టే ఇవాళ ఈ హిస్టారిక్ సభ సారాంశం, దాని యొక్క ఔన్నత్యం, ఇఫ్ యూ రియలీ వాంట్ జస్టిఫై అన్నప్పుడు ఈ విభజన హామీల్లో కానీ నేను అమరావతిని పరిరక్షించాను, ఇది అమరావతి రాజధాని, మన ఎన్డీఏ ప్రభుత్వం వస్తున్నది, ప్రధానమంత్రి నోట్లోంచి అయినా వస్తుందేమో యాంటిసిపేట్ చేశారు. రెండోది పోలవరం జాతీయ ప్రాజెక్టు ఈ 5 సంవత్సరాల్లో అమరావతి ప్రస్తావన తెలియదు కదా, తెలియదు, మీరు గమనించండి ప్లీజ్ నోట్ దట్. రెండోది ఈ పోలవరం విషయంలో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు, ఎన్డీఏ గవర్నమెంట్ విషయాలు వస్తే నేను దీనికి ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించి అది కంప్లీట్ చేసే ఆంధ్రాల యొక్క చిరకాల స్వప్నాన్ని నేను సహకారం చేస్తానని కూడా చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, దేశం అభివృద్ధి, ఎన్డీఏకు ఓటేయండి. ఎన్డీఏ అభివృద్ధి అన్న దాంట్లో ఎన్డీఏ ప్రభుత్వం 400 సీట్లు వచ్చే కాన్సెప్ట్ లో ఇండియా డెవలప్మెంట్ మాడ్యూల్లోకి తీసుకొస్తున్నాం అన్న దగ్గర వాళ్ళు చెప్పి హరికథలు ఏమంటే 30 కోట్ల మందిని అప్లిఫ్ట్మెంట్ చేసామని చెప్తున్నారు, కానీ 85 కోట్ల మందికి ఫ్రీ రేషన్ పెన్షన్ ఇస్తున్నామని అడ్వర్టైజ్మెంట్ లో నరేంద్ర మోడీ గారే చెప్తున్నారు. షోస్ మోర్ దాన్ 50% పీపుల్ వీఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్. సో ఈ దేశం 5వ ఎకానమీ కింద జీవెళ్ళినటువంటి చెప్పొచ్చు మనకు, కానీ వాట్ సార్ట్ ఆఫ్ ఎకానమీ వీఆర్ క్యారింగ్ అన్నది బ్రహ్మాండమైన తెలుసు. ఎందుకంటే దాన్ని ఏమంటారు హంగర్ అనాలిసిస్, దీంట్లోనూ దేశంలో ఉన్న నెంబర్ ఎక్కడో దేంతో పోటీ పడుతున్నాం గమనించమనండి. సో ఇవన్నీ స్టాటిస్టిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, కానీ వీళ్ళు ఓన్లీ మార్కెటింగ్ స్ట్రాటజీతో 10 మంది మన్నలు పొందడానికి 4 మాటలు చెప్తూ సర్వైవ్ అవ్వడం కనబడుతుంది తప్ప ఇవాళ కేవలం కాలక్షేపం కార్యక్రమం రక్తి కట్టింది.